నమస్తే, నేను ఋషి. 2021-22 బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇది ఆల్రౌండ్ బడ్జెట్ అని ప్రధాని కితాబిచ్చారు ఆర్థిక మంత్రికి. ఇది చారిత్రాత్మక బడ్జెట్గా ఉంటుంది అని 2 రోజుల క్రితం ఆర్థిక మంత్రి చెప్పారు. కానీ చాలామంది పెదవిరుస్తున్నారు, అంటే ఇది సామాన్యుడు ఓన్ చేసుకోవట్లేదు, అటు కార్పొరేట్ ఉన్నత వర్గాల వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు. అంటే కరోనాతో ఈ ఏడాది దేశ ఆర్థిక ముఖ చిత్రం అతలాకుతలం అయిపోయింది. సరే, కొంతమంది సంపన్నులు బాగా డబ్బులు సంపాదించారు, చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. సో ఈ పరిస్థితుల్లో భారీ అంచనాల నేపథ్యంలో చాలామంది బడ్జెట్ కోసం ఎదురు చూశారు. కానీ ఆదాయ పన్నులకు సంబంధించి ఎలాంటి మినహాయింపులు లేవు. పైగా పెట్రోల్ డీజిల్ వడ్డింపులు, ఇంకా కొన్ని ధరలకు సంబంధించి పెరుగుదల కూడా వచ్చింది. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ ఎవరికి అనే ప్రశ్న ఇప్పుడు బయట వినిపిస్తుంది. దానికి సంబంధించి మాట్లాడదాం. మనతో పాటు సంపత్ కుమార్ గారు, ఏఐసీసీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే, ఆయన జాయిన్ అవుతున్నారు. అలాగే రామచంద్రరావు గారు, ఎమ్మెల్సీ, బీజేపీ ముఖ్య నేత, కాసేపట్లో మార్గాన భరత్ ఎంపీ జాయిన్ అవుతారు. రైట్, సంపత్ గారు, ప్రధాని ప్రొయాక్టివ్ బడ్జెట్ అన్నారు, అలాగే వెల్త్ అండ్ వెల్నెస్ రెండు దృష్టిలో పెట్టుకుని సమతూకంతో ఆర్థిక మంత్రి బడ్జెట్ సిద్ధం చేశారన్నారు. ఓవరాల్గా ఆల్రౌండ్ బడ్జెట్ అని కితాబిచ్చారు, ఏం చెప్తారు? బేసికల్లీ రిషి గారు, ప్రధానమంత్రి ఆయన నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కనుక నాచురల్ గా వారు సంతృప్తిగా ఉన్నట్లే ఉన్నారు కనుకనే ప్రవేశపెట్టారు. కానీ వారు, వారి పార్టీ, వారి బలగం కాదు కదా, భారతదేశ ప్రజలు, మరీ ముఖ్యంగా ఎవరైతే ఈ ఏడాది కాలంగా మరీ ముఖ్యంగా లాక్డౌన్ పీరియడ్ లో నిరాదరణకు గురైనారో లేకపోతే ఎక్కువగా ఇబ్బంది పడినారో వాళ్ళను సాంత్వన చేకూరే బడ్జెట్ అయ్యి ఉండి ఉంటే అందరూ కూడా సంతోషంగా ఉండేది. అది జరగలేదు అన్నది ముమ్మాటికి వాస్తవము. గణాంకాలు తర్వాత గౌరవ మంత్రి గారు చేసిన ప్రసంగాన్ని బట్టి మనకు క్లియర్ గా తెలుస్తా ఉంది. ఏదైతే అగ్రికల్చర్ కానీ, ఏదైతే ఎంప్లాయ్మెంట్ కానీ, ఏదైతే మెడికల్ అండ్ హెల్త్ కానీ, ఏదైతే ఎడ్యుకేషన్ కానీ, ఈ ప్రధానమైనటువంటి మెడికల్ అండ్ హెల్త్ కొంత బెటర్ అవ్వలేదా గతంతో పోలిస్తే? 100% ఎస్, దట్స్ వాట్. అంటే ఒక 6-7 ప్రధానమైనటువంటి అంశాల మీద దృష్టి సారించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఈ బడ్జెట్ లో ఒక్క ఆరోగ్యం మాత్రం, ఎందుకంటే ఈ ఏడాదిలో ఎక్కువగా కరోనా, కోవిడ్ లాక్డౌన్ దీని మీద ఉంది కనుక మెడికల్ అండ్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలు అందరి కళ్ళు దుర్చినట్లు అవుతుంది, ఐ వాష్ లాక్ అయిపోతుంది అని అనుకున్నారు. కానీ అది తప్పండి. అగ్రికల్చర్ ఈరోజు ఇంతకుముందు చరిత్రలో ఎప్పుడు చూడనే అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ నడుస్తా ఉంది. దానికి సంబంధించి అగ్రికల్చర్ లో ఎంఎస్పీ విషయంలో కానీ లేదంటే ఈ మార్కెట్ యార్డ్స్ విషయంలో కానీ కేటగారికల్ గా ఒక నిర్దిష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. ఎంప్లాయ్మెంట్ కు సంబంధించి కూడా ఏ ఒక్క హామీ కూడా ఆ వర్గాలకంటే కోట్లాది మంది ఎవరైతే నిరాశ్రయులైనారో, ఉద్యోగం లేకుండా నిరుద్యోగులైనారో ఈ 1 ఇయర్ లో లాక్డౌన్ సందర్భంగా వాళ్లకు ధైర్యాన్ని ఇచ్చేటట్లు, సాంత్వన చేకూరేటట్లు, లేకపోతే ఒక భరోసా ఇచ్చేటట్లు ఏం కూడా చేయలేదు అన్నది ఉమాటికి వాస్తవం. దాంతోపాటు విద్యా విషయంలో చేయలేదు. మొత్తం ఇప్పటివరకు మీరు చెప్పిన దాని మీద రామచంద్రరావు గారు రెస్పాన్స్ తీసుకుంటారు. రామచంద్రరావు గారు, ఇప్పుడు నేను అన్నట్టుగా సంపత్ గారు చెప్పినట్టుగా ఇది ఎవరు ఓన్ చేసుకోవాలి అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ బడ్జెట్ని. సో ఖచ్చితంగా ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రధానమంత్రి గారు ఆమోదం, అలాగే కితాబులు కూడా దొరుకుతాయి. కానీ ఒకసారి వాస్తవాలు మాట్లాడుకుంటే కనుక సామాన్యుడు ఏదైతే ఎదురు చూస్తాడో, సామాన్య మధ్యతరగతి బడుగు జీవులు, వాళ్ళకి ఎక్కడా కూడా కొంత వెసులుబాటు వచ్చినట్టు ఈ బడ్జెట్లో కనిపించట్లేదు. రామచంద్రరావు గారు, ఇప్పుడు అంటే నేను చెప్పండి. అదే ఇంతకుముందు సంపద్ గారు మాట్లాడేది వినలేదు, మనసా చెప్పండి విషయం. లేదంటే ప్రధానమంత్రి ఖచ్చితంగా మెచ్చుకుంటారు ఆయన ఆధ్వర్యంలో వచ్చిన బడ్జెట్ కాబట్టి. కానీ ఓవరాల్గా చూస్తే ఏదో ఒక ఆరోగ్యానికి కాస్త కేటాయింపులు పెంచారు, అది కూడా 1.8% వచ్చింది. సో అది ఒక ఐవాష్ లాగా ఉంది, అదొక చేద్దాం అన్నారు తప్ప మిగతా రంగాలను పూర్తిగా విస్మరించారు అనేది సంపత్ గారి కామెంట్. లేదే, ఇప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం విపరీతమైనటువంటి పరిస్థితిలో ఈ బడ్జెట్ వచ్చింది. ఒకవైపు కరోనా వ్యాపించి ప్రపంచం మొత్తం కూడా ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న సమయంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి మనం చూసినాము. అదేవిధంగా ఒకవైపు మనకు చైనాతో యుద్ధం కానీ ఇటువంటి యొక్క వేరే పరిస్థితులు కూడా మన దేశాన్ని ఎప్పుడైతే ముమ్మరించినాయో అటువంటి సమయంలో ఒక బడ్జెట్ ప్రజల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని, తర్వాత మనము మనంతా మన కాళ్ళపైన నిలబడేటువంటి ఆత్మనిర్భర్ని, అదేవిధంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేటటువంటి ఒక డెవలప్మెంట్ బడ్జెట్ని ఈరోజు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టేటువంటి సందర్భం మనం చూడాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఎవరు మెచ్చుకున్నారో, ఏది మెచ్చుకున్నారో మీరు ఒకసారి మీరు చూస్తే ఈరోజు షేర్ క్యాపిటల్ మార్కెట్లో కూడా, షేర్ మార్కెట్లో కూడా షేర్లో ఒక సెన్సెక్స్ దాదాపు చాలా పెరిగినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అంటే జనరల్ గా బడ్జెట్ ఒక మంచి ఉంటే దాని ప్రభావం ఇమిడియట్ గా షేర్ మార్కెట్ మీద పడుతుంది మరి అటువంటి ఒక ప్రభావం మనం చూసాం షేర్ మార్కెట్ తర్వాత ఎవరి మీద కూడా అదనంగా ట్యాక్స్ లేవు ఎవరి మీద పన్నులు పడట్లేదు అదనంగా సో కాబట్టి కొన్ని మంచి ఒక లక్ష్యంతో ఒక మంచి ఒక ఎవరి కూడా కామన్ మ్యాన్ కు పన్నులు కరోనా కష్టకాలంలో అంటే కరోనా కష్టకాలంలో పన్నులు ఎవరి మీద వేయలేదని ప్రధానమంత్రి చెప్పిన మాట మీరు చెప్పారు అంటే ఆదాయ పన్నుకు సంబంధించి ఒక మినహాయింపు లేదు అనే విమర్శ రాకుండా ఈ పాయింట్ ఫోర్ ఫ్రంట్ లో పెడుతున్నారా మీరు ఆదాయం పన్ను మినహాయింపు చేయలేదు ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్ విషయంలో కూడా మనం కొంత రాయితీలు ఇచ్చారు 10 లక్షల పైన దాని లోపల ఉన్నటువంటి ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కు వారికి కొంత ఊరట ఇచ్చారు అదేవిధంగా దాంతోపాటు అంటే వేరే ఇన్కమ్ ట్యాక్స్ సెక్టర్స్లో కూడా అంటే ఇప్పుడు దాంట్లో ఎవరి మీద కూడా ఎక్సెస్ మనం పే చేయలేదు గతంలో ఉన్నటువంటి ఒక సీలింగ్ మాత్రమే అది పెట్టారు కానీ 10 లక్షల లోపల ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ మాత్రం డెఫినెట్గా వాళ్ళకు కొంత వారికి పేమెంట్కు డిఫర్ పేమెంట్ కానీ వారికి కొంత వాళ్ళ ట్రిబ్యునల్స్లో చేసేటటువంటి ఒక ఏదైనా వారికి ప్రాబ్లమ్స్ ఉంటే మాట్లాడడానికి దాన్ని అందుకనే 10 లక్షల లోపల ఉన్న వాళ్ళకి చాలా ఇచ్చారు లేదని కాదు కాకపోతే పెంచలేదు వేరే మాట ఇప్పుడు ప్రతిసారి పెంచాల్సిన అవసరం లేదు గతంలో పెంచారు ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ని ఇప్పుడు ఈసారి పెంచలేదు ఏది ఉన్నప్పుడు అట్లా కాదు రామచంద్ర గారు మీరు ప్రతిసారి పెంచక్కర్లేదు అన్నారు ఇప్పుడు ట్యాక్స్ లో కాస్త మినహాయింపిస్తే ఆ డబ్బు జేబులో మిగిలితే ఇప్పుడు 10 రూపాయలు ఉంటే 6 రూపాయలు పొదుపు చేసినా 4 రూపాయలు మళ్ళీ ఖర్చు పెడతారు పబ్లిక్ లోకి ఆ మనీ జనరేట్ అవుతుంది సో మనీ రొటేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మీరు కార్పొరేట్లకి వెసులుబాటు ఇస్తున్నారు వాళ్ళు ప్రోడక్ట్స్ ఉత్పత్తి చేసినా ఏం చేసినా కొనేవాడు ఉండాలి కదా వాడి దగ్గర డబ్బులు ఉండాలి కదా వినియోగదారుడి దగ్గర అది ఇప్పుడు ప్రధానమైన సమస్య అవుతుంది అంటే ఇప్పుడు దాని విధానం ఇప్పుడు దాని ఇప్పుడు ప్రభుత్వం ఉన్నటువంటి ఒక వనరుల మీద ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి మీద ఆలోచించి అన్ని రకాలుగా చూసుకున్నట్టు నిర్ణయం ఇది అది గతంలో ఉన్న మాట వాస్తవం కావచ్చు ఈసారి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇలా చెప్పాను ఇంతకుముందు పరిస్థితులు వేరే ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఆలోచన ఇతర ఫైనాన్స్ మినిస్టర్ గారి ఆలోచన డిఫరెంట్ ఉండొచ్చు కాబట్టి ఈసారి ప్రవేశపెట్టకపోయి ఉండొచ్చు డెఫినెట్గా నా అంటే ఒక కామెంట్ ఒక బడ్జెట్ మీద తీసుకోవాలనుకుంటే ఇది కామన్ బ్యాండ్ బడ్జెట్ డెవలప్మెంట్ బడ్జెట్ అనేది భావిస్తాను అన్ని రంగాలకు అన్ని వర్గాలకు కూడా ఇది ఆమోదగలిగినటువంటి బడ్జెట్ గా భావిస్తా ఉన్నాను అయితే మీరు అన్నట్టు ఇన్కమ్ ట్యాక్స్ సీలింగ్ విషయంలో కానీ దాని విషయంలో కొంత నిర్ణయం తీసుకోలేదు కొన్ని కారణాలు తీసుకోకపోవచ్చు అది దాంతో నష్టం ఎవరు జరగట్లేదు కామన్ మ్యాన్ బడ్జెట్ అన్నారు ఇప్పుడు కామన్ మ్యాన్ ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉదయం లేస్తే అవసరం ఉంటుందో అది చిన్న మోపెడ్ దగ్గర నుంచి పెద్ద వాహనం వరకు అలాగే పరోక్షంగా కూడా అనేక వాటి మీద దాని ప్రభావం ఉంటుంది ఇవాళ చెప్పడానికి కేంద్ర మంత్రి కానీ ప్రకాష్ జావడేకర్ ఇంకో కేంద్ర మంత్రి ఏమంటారంటే ఇది అగ్రీసెస్ వేసినా కూడా మీకు ఏమీ భారం పడదు వేరే చోట సుంకాలు తగ్గిస్తున్నాము అని చెప్పి మరి అది వాస్తవంగా అట్లాగే ఉండే అవకాశం ఉందా లేకపోతే ఇది ఈ సుంకాలు రాష్ట్రాలు తగ్గించి ఆ భారం వినియోగదారుల మీద వేయకుండా ఉంటాయా లేకపోతే 100 రూపాయలు చూడాల్సిందేనా పెట్రోలు ప్రధానంగా రిషి గారు కామన్ మ్యాన్ హూ ఇస్ కామన్ మ్యాన్ అదొకటి ఆలోచన చేయాలి సో డిఫైన్ కామన్ మ్యాన్ అనాలి ఇప్పుడు ప్రస్తుతం ఏమండి ఫస్ట్ డిఫైన్ కామన్ మ్యాన్ అనాలి ఎస్ కామన్ మ్యాన్ ఎవరు ఆలోచన చేయాలి ఫస్ట్ రామచంద్రరావు గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన ఎప్పుడే కానీ ఏ రోజైనా ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ పార్టీ ఉన్నా ఆ రోజు కానీ ఆ వారం కానీ న్యాచురల్ గా ఈ స్టాక్ మార్కెట్ గ్రాఫ్ పెరగడము సర్వసాధారణము అదే ఈ రోజు కూడా జరిగింది అంత పెద్ద విచిత్రం లేదు కానీ స్టాక్ మార్కెట్ లో ఇన్వాల్వ్ అయినటువంటి ఎవరు ఇన్వాల్వ్ అయి ఉంటారు కంపెనీలు ఇన్వాల్వ్ అయి ఉంటారు పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు ఇన్వాల్వ్ అయి ఉంటారు కానీ ప్రభుత్వం అన్నది భారతదేశ ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వము ప్రధానంగా బడ్జెట్ ను ఎవరు చూస్తుంటారండి భారతదేశంలో అనగదొక్కబడినటువంటి వాళ్ళు బీదోడు లేకపోతే రైతులు లేకపోతే ఇండస్ట్రియల్ అంటే చిన్న చిన్న చిత్క వ్యాపారస్తులు లేకపోతే అనార్గనైజ్ వీళ్ళందరూ కూడా ఈ ఆటోమొబైల్ రంగం అనుకోండి కన్స్ట్రక్షన్ రంగం అనుకోండి మెడికల్ అండ్ హెల్త్ ఇవన్నీ వేచి చూస్తూ ఉంటాయి మాకేమన్నా ప్రోత్సాహకాలు దొరుకుతాయమని అవన్నీ కాకుండా కామన్ మ్యాన్ కాదు కదా చిన్న చిత్క ఏవి కాకుండా
बड़ा बड़ा पारिश्रामिक వెత్తలకు అనుగుణంగా వచ్చే బడ్జెట్ే వస్తాయి భారతీయ జనతా పార్టీ ఉన్నంత కాలం ఏ నిర్ణయం తీసుకున్నా అది వారి చుట్టే తిరుగుతుంది అన్నది ముమ్మాటికి వాస్తవం మనము 6 7 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం అదే మళ్ళీ కూడా జరిగింది అంతక మించి ఒకటి ఆలోచించండి బ్యాంకులు పబ్లిక్ అంటే పిఎస్సిస్ పబ్లిక్ అండర్టేకింగ్ కంపెనీస్ ఇవన్నీ కామన్ మ్యాన్ కు మిడిల్ క్లాస్ మ్యాన్ కు ఉపయోగపడి వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచడానికి ఉపయోగపడతాయి వాటన్నిటి ప్రైవేటైజ్ చేసిస్తా ఉన్నారు అంటే ప్రజలకు ఏ మాత్రం కూడా వాటి వల్ల లాభమో లేక పోచామో దొరకకుండా చేసిస్తా ఉన్నారు బ్యాంకులు కూడా చేసేసి ఈ రకమైనటువంటి బడ్జెట్ ను ఏ రకంగా కామన్ మ్యాన్ కు ఉపయోగపడిందని చెప్పగలతరో రామచంద్రరావు గారు గాని మిగతా వారు ఎవరైనా గాని చెప్పాలి రామచంద్రరావు పాటు చెప్పండి చెప్పండి సంపత్ గారు चूँगी लास्ट इयर का इयर ऐक्सप्टी वी मे नाट बी इन द पवर भारतीय जनता पार्टी उदाँव अडवल माटलेम बजेट टिपिकल संक्लिष्ट परस्थित प्रवेश बजेट का दादापु तुम पद ने कोविड लाकडौन द्वारा अनेक रकल इबरी इपड़पड़े भारत देश आर्थिक बलपड़ी सदर्भ में प्रवेश बजेट का लास्ट टाइम लेकिन अंत अट्ला आर बजेट प्रवेश भारतीय जनता पार्टी आ गणा ग्रउंडिंग अना इयर एंडिंग चूस्ते वील गणा पूर्ति विदल ग्रामीण प्रांत प्रजक लेगमेंट लेदे उद्योग व्यापारस्कना उपयोगपड़ना अदेम उपयोगपड़े इंत मुझे उपयोगपड़े इपड़ी गणाकाल नम कदा अने इंकोटी ओवराल प्रास्परिटी बिकाज ऑफ दिस बजेट प्रास्परिटी एवरिकी रावाली देश प्रजलकु रावाली ఈ దేశంలో ఉన్నటువంటి అనగదొక్కబడ సెగ్మెంట్స్ ఏవైతుంటో వాళ్ళకి మెజారిటీ 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 క్లాసెస్ రావాలి yes yes 100% ఈ 9 నెలల్లో ఆ నిరాదరణకు గురై ఇబ్బంది పడ్డ వాళ్ళు లేకంటే ఆ సెగ్మెంట్స్ గాని ఆయా రంగాలు గాని ఆయా వర్గాలకు గాని మొత్తంగా భారతదేశ అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఉండాలి ఆ రకంగా కాకుండా మీరు ఏ దాంట్లోనన్నా తీసుకోండి ఇప్పుడు డీజిల్ పెట్రోల్ పెరుగుతుందని మీరు ఇంతకు ముందు అడిగినారు ఐ అప్రిషియేట్ డీజిల్ పెట్రోల్ దరతేంది భారతదేశంలో ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపే విషయం ఏంటంటే డీజిల్ పెట్రోల్ క్రమక్రమంగా పెరుగుతూనే ఉంది తప్ప తగ్గడమే లేదు వీళ్ళు చెప్పింది ఏంటండి ధరలను స్థిరీకరిస్తాము విదేయిస్తాము అని చెప్పిరు ఇంకా పెరుగుతూనే ఉంది తప్ప డిక్లైనింగ్ స్టేజ్ ఇంతవరకు కనబడలే ఇవన్నీ కూడా కామన్ మ్యాన్ మధ్య తరగతి చిన్న తరగతి వాళ్ళ మీద ఎఫెక్ట్ పడేదే అందుకే ప్రాస్పరిటీ ఇస్ నాట్ ఫర్ ద పూర్ పీపుల్ ఆర్ పూర్ సెగ్మెంట్స్ ప్రాస్పరిటీ ఇస్ ఫర్ ద ఫోర్ పీపుల్ ఆఫ్ బీజేపీ ఫ్రెండ్స్ హు ఆర్ బిగ్ టైకూన్స్ ఆఫ్ దిస్ కంట్రీ రైట్ రామచంద్రరావు గారు సరే రైట్ రామచంద్రరావు గారు సరే ఆదాయ పన్ను వ్యవహారం ప్రతిసారి చేయాలా ఈసారి వెసులుబాటు లేదు అన్నారు కానీ అగ్రిసెస్ పేరుతో పెట్రోల్ డీజిల్ ఇంకా శనగలు ఇలా నిత్యావసర సరుకుల మీద కూడా కొంత అగ్రిసెస్ పేరుతో కొంత పర్సంటేజ్ పెంచారు కానీ ప్రధానంగా ఇప్పుడు పెట్రోల్ డీజిల్ మీద ఈ సెస్ వేయడం అనేది రైతుల పేరుతో సెస్ వేయడం అనేది కోట్ల మంది జీవితాలను ప్రత్యక్షంగా ప్రభావం చేయదా ఇప్పుడు కేంద్ర మంత్రి ఏం చెప్తున్నారు మిగతా సుంకాలు తగ్గించాము సో భారం పడదని మాటల్లో కాదు స్టాటిస్టిక్స్ పరంగా కేటగారికల్ గా ఇదిగో ఈ అగ్రిసెస్ 4 రూపాయలు 2 రూపాయలు పెంచినంత మాత్రాన మీ మీద భారం పడదు ఇంతే ఉంటుంది అని చెప్తే ఆ క్లారిటీ వస్తుంది కదా బట్ అది చెప్పట్లే క్లారిటీ లేకుండా సరే మేనేజ్ చేసుకుంటాం రామచంద్రరావు గారు వెల్కమ్ బ్యాక్ ఇవాళ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎవరు ఓన్ చేసుకోవట్లేదు ఎవరికి బడ్జెట్ అనే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కేటాయింపులు లేకపోవడం మీద ఇటు రాజకీయ పార్టీలు చాలా తీవ్రంగానే కామెంట్ చేశారు మనతో పాటు మార్గాన భరత్ గారు రాజమండ్రి ఎంపీ జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్సీపీ నేత భరత్ గారు విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పార్లమెంటరీ నేత ఒక మాట అన్నారు ఆంధ్రాకు ఆత్మనిర్భరత అక్కర్లేదా అని చాలా మంచి లైన్ అడిగారు ఇంకా చాలా అంశాలు ఆయన లేవనెత్తారు అయితే జీవీఎల్ ఏమంటారంటే కేంద్రం ఇచ్చిన పథకాలు నిధులు తెలుగు రాష్ట్రాలు సరిగా వినియోగించుకోవట్లేదు బడ్జెట్లో ప్రస్తావన చేయనంత మాత్రాన విస్మరించినట్టు కాదు కదా ఆ విషయం తెలియదా ఎంపీలకు తెలుసు కదా అని ఏంటి ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్ ని అన్ని రాష్ట్రాలతో ముడిపెట్టి చూడకూడదు ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే బైఫర్గేటెడ్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం గడిచిన 6 సంవత్సరాల నుంచి కూడా ఏ రకంగా అభివృద్ధికి నోచుకోకపోకుండా ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ అన్యాయం కాపాడుతుంది అనేది ఒకసారి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఉంది అదేవిధంగా మేము అడిగేది కూడా ఏంటి గొంతం కొరకలు ఏమీ కూడా అడగట్ల
ఒకటే అడిగేది ఏంటంటే మీరు స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఏవైతే పొందుపరుచుకున్నారో ఇవన్నీ కూడా అందీమని అడుగుతున్నాం. దానికన్నా ఎక్స్ట్రా కూడా మేము అడగట్లేదు. దాంతో పాటు గుజరాత్ తర్వాత అతిపెద్ద కోస్ట్ లైన్ ఉన్న ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఎంత పెద్ద కోస్ట్ లైన్ ఉన్న ప్రాంతం ఇప్పుడు మనకి ఇండస్ట్రీస్ గానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించి ఉంటే అన్ని రకాలుగా కూడా ఆంధ్రప్రదేశ్ సర్వైవ్ అయ్యి రివైవ్ అవడానికి అవకాశం. ఇప్పుడు మేము అదే అడుగుతున్నాం, ఇప్పుడు సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు అని అడుగుతున్నాం. ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు ఏదైతే రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఇయరింగ్ ఉందో వెస్ట్ బెంగాల్ గానీ లేకపోతే అస్సాం గానీ తమిళనాడు కేరళ ఈ ప్రాంతాలకి ఎందుకు మీరు అంటే మీరు చేయొద్దని మేము చెప్పట్లేదు. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ఎందుకు మీరు వదిలేస్తున్నారు? దాంతో పాటు మీరు చూస్తే ఒరిస్సాలో 3 వర్షపాత జిల్లాలు ఉన్నాయి. దానికి ఇచ్చే మీరు ఇచ్చే దాంట్లో మాకు 7 జిల్లాలు ఉన్నాయి. మనకి ఆంధ్రప్రదేశ్ కి 7 వెనకబడిన జిల్లాలకి మీరు ఎంత ఇచ్చారు ఇప్పుడు దాకా? అదే క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఒక డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ బేస్ చేసుకుని మీరు పెద్దపీట వేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు నిజంగా తెలంగాణతో బైఫర్గేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు చేసింది ఏంటంటే ఇవాళ అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. అదే విధంగా మీకు ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు మేము అడిగింది కూడా ఒకటే అడుగుతున్నాం, ఇన్ని ఇండస్ట్రీస్ ఇప్పుడు మీరు తీసుకొచ్చి ఇప్పుడు టెస్లా లాంటి ఇండస్ట్రీ కర్ణాటకకి వెళ్ళిపోతుంది. అది ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ వస్తే ఇప్పుడు కొత్త జాబ్స్ ఇవ్వడానికి ఎవరైతే యూత్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా అవకాశం ఉంటుంది, ఎకానమీ కూడా గ్రో అవ్వేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి గురించి ముఖ్యమంత్రి గారు అహర్నితలు కష్టపడుతున్నారు, ఏ రకంగా స్కీమ్స్ తీసుకొస్తున్నారు, ఇది నిజంగా దేశానికి ఆదర్శం. భరత్ గారు అదే ఒక కాదు ఒక పొలిటికల్ విమర్శ వచ్చింది మీ మీద, అది ప్రస్తావిస్తాను, దానికి కూడా సమాధానం చెప్పండి. ఖచ్చితంగా మీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం ఒక అవకాశం కోసం వాళ్ళు ఎదురు చూశారు, వాళ్ళు కామెంట్ చేశారు. ఇంతమంది ఎంపీలు ఉన్నారు, 21 మంది ఎంపీలు, 22 మంది ఎంపీలు, సరే రావాల్సింది ఎలాగో తీసుకురాలేకపోతున్నారు హోదా విభజన హామీలు, కనీసం బడ్జెట్ లో కేటాయింపులు కూడా తీసుకురాలేకపోయారు అని చెప్పి ఒక విమర్శ చేశారు. ఏం చెప్తారు మరి దానికి? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మా వంతు మా టర్న్ వస్తుంది బడ్జెట్ లో కూడా, బడ్జెట్ పైన రిప్లై కూడా నేనే మాట్లాడుతాను. ఖచ్చితంగా సమర్థవంతంగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్ కి మేము ఏవైతే హక్కులు ఉన్నాయో అన్ని కూడా సాధించుకునే విధంగా మా ఎంపీలు కూడా ఉన్నాము. అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకా రాజ్యసభ ఎంపీలు కూడా పెరిగేది ఉంది. అన్ని విధాలుగా కూడా కేంద్రానికి ప్రతి దాంట్లో కూడా మేము సహాయ సహకారాలు అన్ని రకాలుగా కూడా అందిస్తాం. సో దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ కి ఏవైతే రావాల్సినవి ఉన్నాయో ఇవన్నీ కూడా రాబట్టుకునే దానికి ముఖ్యమంత్రి గారు కూడా అమిత్ షా గారితో కానీ ప్రధానమంత్రి గారితో కానీ పలు సందర్భాల్లో కలవడం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఆలోచన చేసేది ఏంటంటే రాజకీయంగా మాకు ఏం లబ్ధి చేకూరుతుంది అనేది. ఇప్పుడు రాబోయేది వెస్ట్ బెంగాల్ ఎలక్షన్, తమిళనాడు ఎలక్షన్, దానికి ఏదైతే పెద్దపేట వేసి ఏదో రకంగా అక్కడ ఆకట్టుకునే విధంగా ఇచ్చుకోవచ్చు మీరన్నట్టు ఇచ్చుకోవచ్చు మీరన్నట్టు కాదని ఏం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కూడా రావాల్సిన వాటి మీద దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు వాటికి సరే ఎలక్షన్ ఇప్పుడు కొంతమంది వాళ్ళు ఏం కామెంట్ చేశారంటే ఇదిగో ఎన్నికలు లేవు కదా, తెలంగాణలోని ఏపీలోని ఎన్నికలు ఉంటే కూడా బహుశా బ్రహ్మాండంగా ఇక్కడ కూడా కేటాయింపులు ఇచ్చావేమో అన్న ఒక ఇమేజ్ ఎందుకు రామచంద్రరావు గారు? సంపత్ గారు వస్తాం మీ దగ్గరికి ఒక నిమిషం. రామచంద్రరావు గారు నాతో ఇప్పుడు భరత్ గారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మాట్లాడుతూ ఒకటి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంగా సహకరించాల్సిన దాంట్లో మేము సహకరిస్తున్నప్పుడు ఎందుకని ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన వాటి విషయాల్లో మీరు ఎందుకు దృష్టి పెట్టట్లేదు, ఎందుకు శ్రద్ధ పెట్టట్లేదు, మేమే ఎక్స్ట్రా అడగట్లా మాకు రావాల్సిన కూడా ఎందుకు చేయట్లేదు? మీరు ఎన్నికలు ఉంటే ఓకే వెస్ట్ బెంగాల్కు అసోంకు తమిళనాడుకు కేరళకు ఇచ్చుకోండి ఓ 10 రూపాయలు ఎక్కువ, కానీ మరి మాకు ఇవ్వాల్సిన ఇవ్వాలి కదా అనే ప్రశ్నకి ఏం చెప్తారు రామచంద్రరావు గారు? అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఏది ఈ స్టేట్కు ఆ స్టేట్కు ఎక్కువ ఇస్తున్నది తక్కువ ఇస్తున్నది అనే విషయాలు ఎలక్షన్స్లో ఎక్కువ ఇస్తున్నావు ఎలక్షన్ స్టేట్స్కు అని చెప్పి అది ఒక విమర్శ మాత్రమే. నేను ఒకే మాట చెప్తాను, ఈరోజు తెలంగాణ ఎడ్యుకేషన్ రంగంలో 40 అంటే అదే దాని కేటాయింపులో మీరు దాన్ని వివిధ డివిజన్స్ చూడాలి, వివిధ మినిస్ట్రీస్ చూడాలి. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కు నేషనల్ మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద తెలంగాణకు ఆంధ్రాకు బడ్జెట్ కేటాయించడం జరిగింది, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళకు ఎక్కువ ఇవ్వడం జరిగింది, హైదరాబాద్కే చాలా వరకు ఇన్స్టిట్యూషన్ ఇవ్వడం జరిగింది ఎన్పీ కింద, సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ కూడా చాలా వరకు కేటాయించడం జరిగింది. తర్వాత 53,000 స్కూల్స్లో దాదాపు తెలంగాణ ఆంధ్ర కవర్ అవుతున్నాయి దాని దాని మోడర్నైజేషన్లో అంటే ఎన్ఈపీ కింద. ఆ విధంగా మీరు ప్రతిదీ చూసుకుంటా పోతాయి ఆరోగ్య రంగంలో కానీ వైద్య రంగంలో కానీ ఇంకే రంగంలో కానీ మనం ఆ విధంగా చెప్పారు. జాతీయ రహదారులు చూసారు మీరు, జాతీయ రహదారుల్లో కేటగిరికల్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు చెన్నై మెట్రో బెంగళూరు మెట్రో నిధులు, మరి విజయవాడ వైజాగ్ మెట్రో అక్కడ ప్లాన్ చేసుకున్నారు, ఇప్పటికే రాజధాని లేకుండా ఉన్న రాష్ట్రము మెట్రో కావాలి అభివృద్ధి కావాలి, మరి ఆ ప్రస్తావన ఎక్కడా లేదే?
బడ్జెట్ కొచ్చి లేలేలే మీరు చూడండి మనిషి గారు ఇప్పుడు కొచ్చి కానీ బెంగళూరు కానీ ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఆల్రెడీ హైదరాబాద్కు లాస్ట్ టైం ఎక్స్టెన్షన్ ఇచ్చారు ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో డిపిఆర్ కానీ ఎక్కడైనా మొదలుపెట్టి అసలు లైనే రాలే కదా ఇప్పుడు మీరు చెప్పినటువంటి అన్ని మెట్రో లైన్స్ అన్ని కూడా ఆ సిటీస్ అన్ని కూడా ఎగ్జిస్టింగ్ లైన్ కు ఎక్స్టెన్షన్ క్లియర్ కట్ గా బడ్జెట్ చదవండి అది కొత్త లైన్ కావు అమరావతిలో ఈ రోజు పూర్తిగా అయి ఉంటే దానికి డెఫినెట్ గా అందుకనే ఇప్పుడు భరత్ గారు డిపిఆర్ ఇవ్వకుండా విమర్శలు చేస్తున్నావా అది ఎప్పటి నుంచో స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఆల్రెడీ అది పొందుపరుస్తున్నారు అదైనా కూడా ఇవ్వాలి కదా ఇప్పుడు అది కూడా ఇవ్వలేదు ఇప్పుడు దాంతో పాటు సెవెన్ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయండి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ ఆ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ మీరు ఏమాత్రం డబ్బు ఇచ్చి ఉన్నారు ఇప్పుడు ఒరిసాలో ఉన్న మూడు డిస్ట్రిక్ట్ ఇచ్చిన దాంట్లో కనీస పక్షాన ఒక పావువంతు కూడా ఈ ఏడు జిల్లాలకి లేదు భరత్ గారు అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ పిసిసి చీఫ్ ఆయన కూడా కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు సంపత్ గారు ఒకటి మెయిన్ రైజ్ చేసిన అంశం ఐటీ అయ్యారు కర్ణాటకలో స్పీడ్గా వెళ్తుంది ఆ ప్రాజెక్టు అసలు మనకు హైదరాబాద్ ప్రాజెక్టు ఎందుకు రాదు అర్థం కాదు కాంగ్రెస్ హయాంలో అప్పుడు ప్రకటించిన తర్వాత అది ఎందుకు ఆగిపోయిందో సరే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సంవత్సరాల తరబడి అలాగే ఉంది హైదరాబాద్ మెట్రో ఎక్స్టెన్షన్ నిధుల గురించి ప్రస్తావన లేదు సో ఏంటి దీని గురించి ఏమన్నా అడుగుతారా మీరు సంపత్ గారు రామచంద్రరావు గారిని రిషి గారు ఒకటి ఇంతకుముందు గౌరవ పార్లమెంట్ సభ్యులు అనుకుంటారు ఆంధ్రప్రదేశ్ నుంచి భరత్ గారు చెప్పినారు కదా ఉమ్మడికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టవలసి ఉండే ఎందుకు అంటే భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో చిట్ట చివరిగా రాష్ట్ర విభజన జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కనుక విభజన జరిగిన తర్వాత వాళ్ళ కష్టాలేంది నష్టాలేంది ఆ కేంద్ర ప్రభుత్వంగా మనం ఏమైనా హామీలు ఇచ్చినామో వాటి నెరవేర్చాలి కదా అనేటువంటి బాధ్యతతో వ్యవహరించవలసి ఉండే ఒకటి రెండవది ఎలక్షన్ గోయింగ్ స్టేట్స్ లో ఏదైతే అలొకేషన్స్ ఉన్నాయో దాదాపు మీరు చూడండి 4 రాష్ట్రాలకు 45% బడ్జెట్ కేటాయించారండి మొత్తం బడ్జెట్ లో ఆ 4 ఎన్నికల రాష్ట్రాలకే 45% కేటాయించారు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎన్నికలు లేవు ఇక్కడ పార్టీ అధికారంలో లేదు భారతీయ జనతా పార్టీ కానీ నక్కలాగా అధికారం కొరకు వేచి చూస్తున్న మాత్రం వాస్తవము అందుకే అక్కడ టీడీపీతో వైఎస్ఆర్సీపీతో రెండింటితో దోబుచులాడుతూ అధికారం కొరకు ప్రయత్నం చేస్తా ఉంది సేమ్ ఇక్కడ తెలంగాణలో కూడా అటు కాంగ్రెస్ ను ఇటు టీఆర్ఎస్ ను ఇద్దరు టార్గెట్ చేసి ఏదో ఒక రకంగా అధికారానికి పోవాలనే ప్రయత్నంలో ఉంది కనుక రేపు నెక్స్ట్ బడ్జెట్ లో వస్తే రావచ్చు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ ఉంటుంది కనుక ఇప్పుడు మాత్రం ఎలక్షన్ లేవు కనుక నిర్లక్ష్యం చేయడం అట్లా కాదు పోనీ అలా కాదు మీరు చెప్పిన ఈక్వేషన్ చూసుకున్నా సంపత్ గారు తెలంగాణలో అసెంబ్లీలో అధికారంలోకి వస్తా ఉన్నప్పుడు దానికి తగ్గట్టుగా కొంచెం తెలంగాణ ప్రజలకు రుచించేటట్టు కాస్త వాళ్ళు వెల్కమ్ చేసేటట్టు అన్న కొన్ని కేటాయింపులు ఏవో ఉండాలిగా ఆ ఈక్వేషన్ చూసుకున్నా రిషి గారు మీలాగా నాలాగా సర్వసాధారణంగా ఆలోచన చేసే బీజేపీ కాదు ఇప్పుడు నరేంద్ర మోడీ అమిత్ షా ద్వయంలో ఓన్లీ 1 ఇయర్ నెక్స్ట్ బడ్జెట్ కు ఇంకొక ఇయర్ ఎలక్షన్లు ఉంటాయి ఏం చేసినా అప్పుడు చేస్తారు తప్ప 2-3 ఏళ్ళను చేసి చేసి అందరిని మచ్చక చేసుకుని అందరిని సాటిస్ఫై చేసి అధికారంలోకి రావాలనుకునే టైప్ కాదు వాళ్ళు అంతేనా నరేంద్ర మోడీ అమిత్ షాలు రామచంద్రరావు గారు ఎన్నికలు ఉంటే తప్ప రిషి గారు ఇంకొకటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి అటు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ లో గానీ నిజం విడిపోయిన రాష్ట్రాల్లో ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ గానీ ఒక 3 నెలల నుంచే ఆర్థిక మంత్రి గానీ లేకపోతే ఒక డెలిగేషన్ గానీ ఫైనాన్స్ మినిస్టర్ లేకపోతే ప్రధానమంత్రిని కలిసి మా రాష్ట్రానికి రేపు రాబోయే బడ్జెట్ లో ఇవి కావాలని చెప్పడం సర్వసాధారణమైనటువంటి ప్రక్రియ నేను కూడా శాసనసభలో అటువంటి ప్రక్రియ కొనసాగించిన వాడిని కానీ ఇక్కడనేమో టిఆర్ఎస్ పార్టీ మొత్తం నిండా అవినీతిలో మునిగిపోయింది ఎప్పుడు కన్నెరగ చేస్తే కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని తొక్కేస్తుంది మేము అవినీతిలో కూరుకుపోతాము మా బండారం బయటపడుతుంది ఏ జైలు కటకటాల్లో ఉండాల్సి వస్తుందేమో అనే భయం టిఆర్ఎస్ పార్టీకి ఉంటే అక్కడ వైఎస్ఆర్సీపీకి ఏమో నా కేసులు ఏమైతాయేమో నేను ఎన్ని రోజులు బయట ఉంటానో మళ్ళా జైలు పోతామో ఇద్దరితో కూడా దోపుచులాడుతా ఉంది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అందుకనే ఈ రోజు ఈ పరిస్థితి దాపురించింది వన్ మినిట్ మీరు అన్నదాని మీద భరత్ గారు ఏదో మాట్లాడుతున్నారు ఒక నిమిషం భరత్ గారు ఏంటి కేసుల భయంతో అనేది సంపత్ గారి విమర్శ ఒక నిమిషం కాదు భరత్ గారు మాట్లాడాక మళ్ళీ మనం రామచంద్రరావు గారి దగ్గర ఆన్సర్ తీసుకుందాం భరత్ గారు వారి నాయకుడు అన్నాడు కదా ఆత్మ నిర్భరు ఎవరికి ఆంధ్రకి ఆత్మ నిర్భరత అక్కర్లేదా 100% ఆంధ్రకే కాదండి తెలంగాణకి భారతదేశంలో ఎక్కడైనా కానీ లేదంటే రిషి గారు మీ ఎన్టీవీ రిపోర్టర్
భారతదేశ తెలుగు రాష్ట్రంలో ఎక్కడన్నా ఉన్నారండి ఎవరికైనా. రైట్, ఒక నిమిషం భరత్ గారు. బడ్జెట్ లో మీరు ఎంతైతే మీరు బడ్జెట్ కేటాయించారు అంటే మధ్యలో కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత 20 లక్షల కోట్లు మీరు పెంచితే, గత బడ్జెట్ లో నాకు తెలిసి 29 లక్షల కోట్లు, దీన్ని 20 లక్షల కోట్లు పెంచితే 49 లక్షల కోట్లు అవ్వాలి. కాకపోతే దాన్ని ఇప్పుడు మన రివైజ్డ్ ఎస్టిమేషన్ చూస్తే కేవలం 4.5 లక్షల కోట్లు మట్టికే పెరిగింది. సో మరి అందులో ఈ అంకెల్ గారిడి ఏంటనేది క్లియర్ కట్ గా అర్థమవుతుంది. సరే, అంకెల్ గారిడి ఒకసారి పక్కన పెడితే కాదు, రామచంద్రరావు గారిని అడుగు. రామచంద్రరావు గారు తెలుగు రాష్ట్రాల మీద, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మీద బీజేపీకి ప్రత్యేకమైన ఆసక్తి, ప్రత్యేకమైన శ్రద్ధ రాజకీయ పరంగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ కోపం అయితే ఏమన్నా ఉందా? అందుకనే తెలుగు రాష్ట్రాల విషయంలో ఏ బడ్జెట్ లో అయినా కూడా ప్రత్యేకంగా కేటాయింపులు ఏమి చేయట్లేదా, లేదా భరత్ గారు అన్నట్టు చేయాల్సిన కూడా చేయట్లేదా? ఇప్పుడు జీవీఎల్ గారు ఏమంటారంటే పేర్లు ప్రస్తావించకపోయినంత మాత్రాన కేటాయింపులు ఉండవా? ఓకే, ఉంటే రేపు ప్రశ్నించడానికి ఏమి ఉండదు, ఓకే ఇచ్చిన తర్వాత మాట్లాడడానికి ఏమి ఉండదు, కానీ ఇవ్వట్లేదనే కదా ప్రశ్న. కేవలం ఆ రెండు రాష్ట్రాల పేరు ఎక్కడో బడ్జెట్లో కనబడకనేది మాత్రాన అదేదో వీళ్ళకి ఇవ్వట్లేదు అనేది విషయాన్ని, అది ప్రజల్లో తప్పుడు సమాచారాన్ని ఇవ్వకూడదు. మనం ఫస్ట్ మన బాధ్యత గల వ్యక్తులం. ఒకటి, బడ్జెట్ అనేది భారతదేశం ఒక సమగ్ర బడ్జెట్ ఇది. దీంట్లో ఒక 21.17 లక్షల ఆత్మనిర్భర్కు భారత్కు కేటాయిస్తే, ఆత్మనిర్భర్ భారత్లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈలు కానీ, ఇక్కడ డిఫెన్స్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ భాగం కాదా? ఎడ్యుకేషన్ మీద 1 లక్ష కోట్లు పెట్టామని చెప్పుకుంటే, 1 లక్ష కోట్లు ఎడ్యుకేషన్ చేసినప్పుడు మొత్తం దేశం మీద మనం అది పంచట్లేదా? ఆరోగ్య విషయంలో కూడా 137% పెంచినటువంటి ఒక బడ్జెట్ మనది. ఈ బడ్జెట్లో అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినహాయిస్తామా? ఇది రహదారులకు కేటాయించినటువంటి ఒక 5,000 11,000 కిలోమీటర్లు ఈరోజు భారతదేశంలో నిర్మాణం చేయడానికి నితిన్ గడ్కరీ మీరు సిద్ధమైతే దాంట్లో తెలంగాణ ఆంధ్ర మినహాయిస్తామా? ఇప్పటికే తెలంగాణకు 43,000 కోట్లు రహదారు బడ్జెట్ను మొన్నటికి ఇచ్చినాము, అదేవిధంగా 40,000 కోట్లు ఆంధ్రాకి ఇచ్చినాము. ఈ రకమైన ఈ తర్వాత ఈస్టర్న్ కారిడార్ అండ్ వెస్టర్న్ కారిడార్ డెవలప్మెంట్ ఏదైతుందో, ఈ వెస్టర్న్ కారిడార్లో, ఈస్టర్న్ కారిడార్లో, ఇటు ఆంధ్రప్రదేశ్ లేదంటారా, ఈస్టర్న్ కారిడార్లో ప్రతి దాంట్లో కూడా ప్రతి ఒక్క రాష్ట్రము, ప్రతి ఒక్క భాగం ఉంటుంది భారతదేశ భాగం ఈ బడ్జెట్లో. ఆ పేరు రానంత మాత్రాన అదేదో మాకు ఏమి రాలేదు. ఓకే, పేరు వద్దు. ఇప్పుడు మన బడ్జెట్కి ముందు, మన బడ్జెట్కి ముందు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో ఐటీఐఆర్ ప్రాజెక్టు సంబంధించి ఒక లేఖ రాశారు. అది చాలా కాలం నుంచి పెండింగ్ ఉండిపోతుంది. కర్ణాటకలో ప్రాజెక్ట్ స్పీడప్ అవుతుంది, హైదరాబాద్ దానికి ఒక ఋషి గారు చెప్తారండి, మేము ఒక మాట చెప్తానండి, ఐటీఆర్ ప్రాజెక్ట్ సంబంధించిన దాంట్లో కానీ ఈ కాజీపేట దాంట్లో, కాజీపేటలో ఇంతవరకు ల్యాండ్ కేటాయించలేదు, ఈ డిస్ప్యూటెడ్ ల్యాండ్ కేటాయించారు కాబట్టి అది ఎక్కడ ఆగిపోయినది. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ గత అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పుడు కాదు, గతంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు కూడా అది పెండింగ్ ఉన్నది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, స్టేట్ గవర్నమెంట్ కూడా వారు ఇవ్వాల్సినటువంటి ల్యాండ్ సరైనట్ల ఎయిమ్స్ చాలా కాలం తర్వాత మొన్న ఇచ్చారు, ల్యాండ్ క్లియర్ చేశారు, ఇప్పుడు ఎయిమ్స్ వచ్చేసింది. అదేవిధంగా ఐటీఆర్ ప్రాజెక్టులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక ఏదైతే ప్రపోజల్స్ ఉన్నాయో అది సెంట్రల్ గైడ్ లైన్స్ అనుకూలంగా లేవు. నేను రవిశంకర్ ప్రసాద్ గారిని అడిగాను, ఏమన్నానంటే ఇప్పుడు వాళ్ళు కావాల్సిన ల్యాండ్ కొంతవరకే అడిగారు, కానీ భారతీయ మన వీళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వం చూపెట్టేది చాలా వరకు అంటే దాన్ని మిస్యూజ్ అయ్యే అవకాశాలు, రేపు రియల్ ఎస్టేట్కు వాటికి పోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఐటీఆర్ సంబంధించినటువంటి ఒక గైడ్ లైన్స్ ప్రకారము మీరు ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూపెట్టాలి. అది చూపెట్టకపోతే వలన ఈరోజు ఇక్కడ నుంచి బెంగళూరుకు షిఫ్ట్ అవుతుంది కానీ ఇక్కడ రాలేదు కాదు. ఈరోజు కూడా గైడ్ లైన్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఐటీఐఆర్ ఈ యొక్క గైడ్ లైన్స్ రావాలి, ఈ మోడల్లో ఈ యొక్క సబ్మిట్ చేస్తే అంటే డెఫినెట్గా ఐటీఆర్ తెలంగాణకు వస్తుంది. కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తే, మీకు కూడా దాని ప్రయత్నం చేస్తా చెప్తున్నాం, కానీ దాని గైడ్ లైన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో కావాలి. లేదా సంపత్ గారు చెప్పినట్టు ల్యాండ్ ఇవ్వరు, సంపత్ గారు చెప్పినట్టు వచ్చే ఏడాది మీ షేర్ మీరు ఇవ్వరు. ఎన్నికల దగ్గరకు వచ్చినప్పుడు వచ్చే ఏడాది బహుశా ఇవన్నీ చాలా భాగాలు ఎంఎంటిఎస్ లో కానీ మెట్రోలో కానీ వాళ్ళ షేర్ ఇవ్వట్లేదు. భరత్ గారు ఒక నిమిషం, భరత్ గారు ఒక నిమిషం, దీని మీద సంపత్ గారు చెప్పండి. ఒకటి, రామచంద్రరావు అన్న పాపము కష్టపడి ఇబ్బందికర పరిస్థితులలో సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, కానీ ఒకటి వాస్తవం తెలుసుకోవాలి,
ట్రైబల్ యూనివర్సిటీ అనేది విభజన చట్టంలో ఉంది. అంతకు ముందు కాంగ్రెస్ అధికారంలో యూపీఏ వన్ యూపీఏ టౌన్ లో ట్రైబల్ యూనివర్సిటీ అనేది దేర్ వాజ్ నో సబ్జెక్ట్ అట్ ఆల్ ఇన్ తెలంగాణ స్టేట్. విభజన చట్టంలోనే ఉంది కనుక దాని తర్వాత వీళ్ళే చేయాల్సింది. దానికి ఎటువంటి అడ్డీస్ లేవు, వివక్ష వల్లనే పెట్టలేదు. ఇకపోతే రైల్వే రైల్వే సబ్జెక్ట్కి వస్తే 79 రైళ్లు క్యాన్సల్ అయినాయి అన్నయ్య, 31 రైల్వే స్టేషన్లు బంద్ అయినాయి అన్నయ్య, అది తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అన్నయ్య, తెలుగు రాష్ట్రంలో మాత్రమే అన్నయ్య. అది కరోనా విషయంలో ముందు మొత్తం కాలే, అది ములుగులో ఉన్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదు. అదే విధంగా ఈ సమస్య మొత్తం కూడా ఈ రోజు కేవలం కరోనా సమయంలో మూసేసినటువంటి ఒక రైల్వేస్ మీరు మాట్లాడారు, దాని మీద రామచంద్ర గారి మాటల్లో అర్థమైందంటే కాదు కదా, ఈ ల్యాండ్ ఎక్విజిషన్ లేకపోతే డిపిఆర్ కనుక క్లియర్ గా ఉంటే కేంద్రం వైపు నుంచి అడ్డంకులు ఏమి లేవు, అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ డిస్ప్యూట్స్ ఉండడం వల్లే అవి రావట్లేదు, లేకపోతే వేరే రాష్ట్రాలు తరలి. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ కదా. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ నిర్లక్ష్యంగా ఉందా, ఉంటే లేఖల మీద లేఖలు ఎందుకు రాస్తుంది? 100% మీరు చెప్పింది వాస్తవము, ముమ్మాటికి ఇంపార్టెంట్ నేను కాదనను. శాసనసభలో ఇదే సబ్జెక్ట్ మీద డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తో నేను మాట్లాడినా, శాసన మండలిలో రామచంద్రరావునే అడగండి. ఒకవేళ అదే జరిగి ఉండి ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఒక లెటర్ రాసి రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ల్యాండ్ ఇవ్వలేదు, మీరు ల్యాండ్ ఇవ్వడంలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడంలో మీ ల్యాప్సెస్ ఉన్నాయని ఏదైనా లెటర్ ఉంటే చూపించమనండి, ఒకటి. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైనా కేంద్ర ముఖ్యమంత్రి గారు పోయి అప్పుడప్పుడు మొక్కుతాడు కదా నరేంద్ర మోడీకి అమిత్ షాకు, మొక్కనికమైన ఒక్క రోజన్న ఐటీఆర్ కి సంబంధించి లేదా ట్రైబల్ యూనివర్సిటీకి సంబంధించి లేకపోతే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించి ఏమయ్యింది మా ప్రపోజల్, విభజన చట్టంలో ఉన్న హామీలు ఎందుకు నెరవేర్చలేరని ఒక్క రోజు అడిగిన దాఖలాలు చూపే. ఈ రకంగా అటు బీజేపీ ప్రేమ ఇటు టిఆర్ఎస్ నిర్లక్ష్యం, ఇద్దరి వల్ల రాష్ట్రం నష్టపోయింది అన్నది ముమ్మాటికి వాస్తవం. సేమ్ అదే సంపత్ గారు, బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు ఈ మధ్యకాలంలో బహుశా 4-5 సార్లు అనుకుంటా సబ్జెక్ట్ టు కరెక్షన్ ఆర్థిక మంత్రిని కలిశారు, నిధుల గురించి లేకపోతే ప్రపోజల్స్ అన్ని పెట్టారు. మీరు కూడా సంప్రదాయబద్ధంగా ఎంపీలందరూ కూడా కలిసి ఉంటారు. పొద్దున్న మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఒక మాట అన్నారు, విజయసాయి రెడ్డి గారు పూర్తిగా నిర్ద్వందంగా బడ్జెట్ మీద నెగిటివ్ కామెంట్ చేశారు. మిథున్ రెడ్డి గారు కొంత ఆప్టిమిస్టిక్ గా మేము ప్రయత్నం చేస్తాము ఇంకా అడుగుతామని. నా పాయింట్ ఏంటంటే 10 రూపాయలు పంచిపెట్టినప్పుడు ఆ 10 రూపాయల్లో మనకు 2 రూపాయలు వస్తే వచ్చినట్టు, లేదని మొత్తం పక్కన పెట్టేశాక అడిగితే వచ్చే అవకాశం ఉందా, కేవలం ప్రజల కోసం చెప్పారా ఆ మాట ప్రయత్నం చేస్తామని? లేదండి, ఇప్పుడు ఎట్లాగే బడ్జెట్ పైన మా పార్టీ తరఫున మేము ఎట్లాగా మా వాదన మేము వినిపిస్తాం. వినిపించినప్పుడు కూడా మేము ఏమి కూడా పెద్ద పెద్ద కోరికలు కూడా కోరట్లా. మీరు విభజన చట్టంలో ఏదైతే డెఫిసిట్ బడ్జెట్ ఉంది, డెఫిసిట్ బడ్జెట్ లో కాల్ కూడా నిర్ధారించింది సుమారుగా 18,830 కోట్లు రావాలని చెప్పేసి కాంగ్రెస్ నిర్ధారించింది. కనీసం మీరు ఆ డబ్బులు కూడా తపాల వారీగా కూడా రిలీజ్ చేస్తే స్టేట్ సర్వైవ్ అయ్యే పరిస్థితులు ఉన్నాయి. దాంతోపాటు 7 బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కూడా అక్కడ ఉన్న డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ బేస్ చేసుకుని, ఏరియాని బేస్ చేసుకుని, బ్యాక్వర్డ్నెస్ బేస్ చేసుకుని ఒక డిపిఆర్ కూడా తయారు చేసి ఒక ఎస్టీబీ కింద తయారు చేసి సుమారుగా 24,000 కోట్లు రూపాయలు అందించాలి. మీరు ఏ రకంగా అయితే ఒరిస్సాలో బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ఏ రకంగా అందిస్తున్నారు ఆ బేసిస్ లో అందిస్తున్నారు, మాకేమి ఎక్స్ట్రా కోర్టులు కూడా మేము కోరట్లా. సో రాష్ట్రం అన్యాయంగా విభజించబడింది కాబట్టి మీరు ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ ఏమో తెలంగాణకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి దానికి మీకు కాంపెన్సేట్ చేసేది పోలవరం ప్రాజెక్ట్ కాంపెన్సేట్ చేస్తున్నారు. దాంతోపాటు ఈ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ గానీ ఈ డెఫిసిట్ బడ్జెట్ గానీ ఇవ్వాల్సిన న్యాయమైన కోరికలనైనా మీరు యాక్సెప్ట్ చేయాల్సింది ఉంది. బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా ఇవి యాక్సెప్ట్ చేస్తున్నారు, కాకపోతే అక్కడ ఏంటంటే వాళ్ళు పొలిటికల్ బెనిఫిట్ పొలిటికల్ మైలేజ్ బేస్ చేసుకుని వాళ్ళు ఫండ్స్ రిలీజ్ చేసి ఇప్పుడు ఏదైతే వెస్ట్ బెంగాల్ కానీ తమిళనాడుకి కానీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ వాళ్ళు పెద్దపేట వేస్తున్నారు. అయినప్పటికీ కూడా నేను ఒకటే మాట చెప్పేది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రాలు ఒక పక్కన పెడితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా వీళ్ళు ఏ రకంగా ఒక రివల్యూషనరీ చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మొన్నటి దాకా మనం చూసినట్టయితే ఫిస్కల్ డెఫిసిట్ 2019-20 బేస్ చేసుకుంటే 3.2-3.4 మధ్యలో ఉందండి. ఇప్పుడు ఇవాళ కరోనా క్రైసిస్ లో ఆల్మోస్ట్ 9% పైకి వెళ్ళిపోయింది ఒక జీడిపి 9.6 దాకా వెళ్ళిపోయినట్టు. ఇప్పుడు ఏ రకంగా హాల్ట్ పడింది, ఇప్పుడు దీన్ని కంట్రీ యాజ్ ఎ హోల్ గా మనం ఏ రకంగా సర్వైవ్ చేసుకోవచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ఒక ఇండస్ట్రీస్ ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన ఆదాయం పెంచాలి, ఆదాయం పెంచి ఇక్కడ ఖర్చులు తగ్గించుకుంటే ఒక ఫిస్కల్ డెఫిసిట్ కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక దృష్టితో చూసి ఇంత కోస్ట్ లైన్ ఉంది, అన్ని రకాలుగా కూడా ఈస్టర్న్ సైడ్ ఇంత సముద్రం స్ట్రెచ్ ఉన్న స్టేట్ కేవలం ఆంధ్రప్రదేశ్ ఉంది. మీరు ఆంధ్రప్రదేశ్ ని మీరు డెవలప్ చేసుకుంటూ కంట్రీ యాజ్ ఎ హోల్ గా డెవలప్ చేయమని మా రిక్వెస్ట్ కూడా.
సో అన్ని రకాలుగా కూడా ఒక స్కిల్ఫుల్ లేబర్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా చాలా తెలివైన వాళ్ళు. మీరు ఆంధ్రప్రదేశ్ ని ఒక కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని గ్రో చేయమని మేము ఆ రిక్వెస్ట్ కూడా. దాంతోపాటు పోలవరం ప్రాజెక్ట్ ను కూడా మీరు అతి త్వరగా మీరు నిధులు రిలీజ్ చేసి R&R ప్యాకేజ్ త్వరగా రిలీజ్ చేస్తే అక్కడ వర్క్ కూడా ఆగ మేఘాల మీద చాలా వార్ ఫుటింగ్ లో అక్కడ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. మీరు R&R ప్యాకేజ్ కూడా త్వరగా రిలీజ్ చేయమని మా యొక్క రిక్వెస్ట్ కూడా ఉంటుంది. రేపు బడ్జెట్ పైన మా రిప్లై కూడా చాలా లాట్ గా మేము అంతా కూడా రిప్లై ఇస్తాము. అన్ని విధాలుగా కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి అన్ని రకాలుగా కూడా ఇప్పుడు కేజీ బేసిన్ ఉందండి. కేజీ బేసిన్ దగ్గర నుంచి ఎంతైతే ఇక్కడ గ్యాస్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, గ్యాస్ ఎక్స్ప్లోర్ చేసి ఈ గ్యాస్ అంతా కూడా మనకి డొమెస్టిక్ గా ఎంత యూజ్ చేస్తున్నారు, ఎంత ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అదే విధంగా మన కంట్రీలోనే ఎల్ఎన్జి వెహికల్స్, పిఎన్జి వెహికల్స్ ఎందుకు ప్రమోట్ చేయాలని అడుగుతున్నాం. ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తేనే కదా, ఒక రిఫార్మ్స్ తీసుకొస్తేనే కదా మనం కంట్రీ గ్రో అయ్యేది. మనము ఒక పక్క నుంచేమో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, బేసికల్గా ఒక్క నిమిషం టైం, ఒక పక్కనేమో క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మన కరెన్సీ ఏమో డివాల్యూ అవుతుంది, మన ఎక్స్చేంజ్ లో డాలర్ లో ఎక్స్చేంజ్ కరెన్సీ డివాల్యూ అవుతుంది. అదే కనుక ఈ కేజీ బేసిన్ లో ఎంతైతే మనం గ్యాస్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామో సిఎన్జి వెహికల్స్, ఎన్ఎన్జి వెహికల్స్, ఈవెన్ మన హెవీ డ్యూటీ వెహికల్స్ కూడా, ట్రక్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క గ్యాస్ యూజ్ చేసే వెహికల్స్ తీసుకురావడం వల్ల ఎంత స్ట్రాంగ్ అవుతుంది అనేది. రామచంద్రరావు గారి నుంచి కన్క్లూజన్ ఆన్సర్ తీసుకుందాం. నా పాయింట్ ఏంటంటే, రామచంద్రరావు గారు ఇవాళ వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే ఇటు కాంగ్రెస్ రెండు రాష్ట్రాలకు సంబంధించిన పార్టీలు మీరు ఎలకేషన్స్ పెట్టిన దాంట్లోనే, మీరు ప్రవేశపెట్టిన స్కీమ్స్లోనే మా రాష్ట్రాలకు వచ్చినట్టు చూడండి, అది కేంద్రీయ విశ్వవిద్యాలయాలు కానివ్వండి, లేకపోతే టెక్స్టైల్ పార్క్స్ కానివ్వండి, లేకపోతే వైరాలజీ సెంటర్లు కానివ్వండి, మెడికల్ కాలేజ్ ఇలాంటివన్నీ. సో ఈ దశలో బీజేపీ నేతలు ఏమన్నా కొంచెం ఫోకస్ పెట్టే అవకాశం ఉందా తెలుగు రాష్ట్రాల విషయంలో? ఎందుకంటే ఎంత ఎక్కువ ఎలకేషన్స్ వస్తే అంత లబ్ధి జరుగుతుంది. కొత్త కొత్త గొంతుము కోరికలు కాదు, భరత్ గారు చెప్పినట్టు ఉన్న వాటిల్లోనే తెలుగు రాష్ట్రాల మీద ఫోకస్ పెట్టాలి అని. రామచంద్ర గారు ప్లీజ్ కన్క్లూడ్. ఋషి గారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ, ఆంధ్ర ఈ రెండు రాష్ట్రాలు కూడా ప్రగతిలో ఒక భాగం కావాలని చెప్పేసి, ఈరోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రగతి చెందితేనే భారతదేశం ప్రగతి చెందుతుంది. భారతదేశం ప్రగతి చెందాలంటే ఈ రెండు రాష్ట్రాలు ప్రగతి చెందాలి. కాబట్టి మాకు ఈ రెండు రాష్ట్రాల మీద ఏ ప్రేమ అయితే ఇతర రాష్ట్రాల మీద ఉంటుందో, ఈ డెఫినెట్ గా ఈ రాష్ట్రం మీద అదే ప్రేమ ఉంటుంది. అయితే ఇంతకుముందు భరత్ గారు కొన్ని పాయింట్స్ ఉంటాయి, వాటి విషయంలో డెఫినెట్ గా అడిగే. ఇప్పుడు ఉన్నటువంటి లిమిటేషన్స్ రాష్ట్రాల్లో కేంద్రానికి ఉన్నటువంటి ఒక కొన్ని పరిమితుల్లో డెఫినెట్ గా రెండు రాష్ట్రాలు కూడా అడిగే అవకాశాలు ఉంటాయి, అడిగే అధికారం కూడా ఉంది. నేను వాళ్ళు అడగొద్దు, అడిగితే తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆలోచన తప్పకుండా చేస్తుంది. గతంలో కూడా కొన్ని అడిగినప్పుడు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లో మాకు అన్యాయం జరిగిపోయింది అనేది మాట తప్పది. నేను అది అంటున్నాను, మేము అడగడంలో అధికారం. ఇప్పుడు ఇంతకుముందు సంపద్ గారు అన్నారు ఏది విభజన చట్టంలో కొన్ని మిగిలిపోయినాయి. ఎస్, మిగిలిపోయినది అడగదాం, తప్పకుండా అడుగుదాం మనం. అది విభజన చట్టంలో మన అధికారం, మనం ఆ అధికారాన్ని తప్పకుండా వినియోగించుకుందాం. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాలని తప్పకుండా అభివృద్ధి మార్గంలో పెట్టేటట్టు ఆలోచన ఉంటుంది, ఉన్నది. బడ్జెట్ లో కూడా ఎక్కడ కూడా అన్యాయం కాకుండా చూసేట బాధ్యత కూడా భారతీయ భరత్ గారు, సంపత్ గారు, అలాగే భరత్ గారు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు రేపు ఆయనే సమాధానం చెప్పబోతున్నారు ఈ బడ్జెట్ సంబంధించి. సో హోప్ఫుల్లీ మీరు అందరూ గట్టిగా రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద కొన్ని సందర్భాల్లో వాయిస్ పెంచాలి, ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా వెళ్తారు, అలాగే కాంగ్రెస్ ఎంపీలు కూడా గట్టిగానే మాట్లాడతారని ఆశిద్దాం. చూద్దాం ఎంతవరకు ఎలకేషన్స్ వస్తాయని. థ్యాంక్స్ వెరీ మచ్ అండి అందరికీ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది బడ్జెట్ సంబంధించిన వాళ్ళ ప్రత్యేక చర్చ. మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూసి ఉండండి ఎన్టీవీ.